1,200 పైన ఇవాళ నేను మళ్ళీ పటిష్టంగా మరొకసారి ముగిసిన నేపథ్యంలో మళ్ళీ 10,300 దిశగా నిఫ్టీ ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 10,360 దాకా మళ్ళీ ఇక్కడి నుంచి నిఫ్టీ అడుగులేసే అవకాశం యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 112 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. ఒక పాజిటివ్ ట్రెండ్ మళ్ళీ ఇవాళ కూడా మనం చూస్తున్నాం. నిన్న కూడా ఇదే ట్రెండ్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ ఒక 45 మినిట్స్ నుండి మంచి కొనుగోళ్ల మద్దతు మనకు మార్కెట్స్కి బాగా లభించింది. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్లో మనం గెయిన్స్ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 190 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. 24,516 పాయింట్ల దగ్గర పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ కూడా కొత్త గొప్ప కొనుగోళ్లు మనం చూస్తున్నాం. ఆటో గెయిన్స్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్నింటికంటే ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ యాక్టివిటీ బాగా కొనసాగుతుంది. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, డిస్కస్ చేసుకోవాల్సినవి చాలా పాయింట్స్. ఇనిషియల్గా అన్లిస్ట్ కామెంట్స్ అండ్ ఎనీ ట్రేడ్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ రిమైనింగ్ టైంకి, అండ్ రేపటి కోసం ఏదైనా ఎస్టీబీటీ కాల్స్ ఆర్ బీటీఎస్టీ కాల్స్ ఏమైనా ఉన్నాయి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ది షో. అండ్ మార్కెట్స్ లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి మళ్ళీ యాక్టివిటీ బాగా పుంజుకుంది. డేస్ అయిని గత డేస్ అయిన అధిగమించి మరీ పైన కొనసాగుతుంది. 10,200 పైన చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా కంఫర్టబుల్గా నిఫ్టీ క్లోజ్ అయింది కాబట్టి తర్వాత అప్ మూవ్స్ ఉంటాయని మనం అనుకోవచ్చు. చాలా వరకు పర్లేదండి, ఎందుకంటే లాస్ట్ మనం లాస్ట్ సిరీస్తో పోల్చుకుంటే కొంచెం ఇనిషియల్గా కొంచెం బాగుండొచ్చు అనుకున్నాము. అదేవిధంగా కూడా ఈరోజు ట్రెండ్ అనేది ఉంది, ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. ఒకవైపు అటు ఇరిన లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో చాలా హెవీ కరెక్షన్ చూసాం, అయితే లో నుంచి రికవర్ అయినాయి. అయితే ఒక టైంలో సింగపూర్ నిఫ్టీ మనకి 60-70 పాయింట్స్ మైనస్లో చూపించింది. ఈవెన్ ఇంట్రాడేలో కూడా ఒక డిప్ వచ్చింది, అయినా కూడా ఆ డిప్ని కూడా మనం డిప్ నుంచి తేరుకొని నిఫ్టీ ఈ విధంగా క్లోజ్ కావడం అనేది కొంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓవరాల్గా మార్కెట్ అనేది మనకి ఎక్స్పెక్ట్ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం దానికి ఎగనెస్ట్కి వెళ్ళడమే అవుతుంది. కాబట్టి ఈరోజు అదే విధమైన ట్రెండ్ చూసాము. బిలో మనకి 10,200కి వచ్చి ఆల్మోస్ట్ మళ్ళీ 10,170 దాకా వచ్చింది, ఆల్మోస్ట్ 80 పాయింట్స్ నుంచి రికవరీ కావడం చూసాం. అంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ మళ్ళీ ఈరోజు ఒకసారి టెస్ట్ చేసింది. కాబట్టి నేను అనుకోవడం ఓవరాల్గా ఇక్కడ నుంచి బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఈవెన్ మార్నింగ్ కూడా మనం చెప్పడం అంటే మార్కెట్స్లో ఈరోజు మార్నింగ్ కూడా బై కాల్స్ ఇచ్చాము, చాలా వరకు బై అండ్ లార్జ్ ఒక టెక్ మహీంద్రా ఒకటి సెల్ కాల్ ఇచ్చాము. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ నేను అనుకోవడం బై అండ్ డిప్సే. అయితే ఇప్పుడు ఇమీడియట్గా రేపటికి ఏది బై చేయాలి అనేది ఇంకా మనం ఐడెంటిఫై చేయలేదు, బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ మంచి మద్దతు ఇచ్చింది. పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో మళ్ళీ కొనుగోళ్ళు మద్దతు లభిస్తుంది. దట్టు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రం, అన్ని స్టాక్స్ ఇంకా లైమ్లైట్లోకి రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు? ట్రెండ్ నిన్నటికి ఆ ట్రెండ్కి ఆపోజిట్గా మనం ఈరోజు ట్రెండ్ ఉందని చెప్పొచ్చు. నిన్న ఏంటంటే నిఫ్టీ మనకి ర్యాలీ ఒక సెంచరీ చూసాము, అయితే బ్యాంక్స్ పార్టిసిపేషన్ లేదు. ఈరోజు దానికి భిన్నంగా మనకి బ్యాంక్స్ పార్టిసిపేషన్ ఉంది, మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్ మనకి లీడ్ చేసాయని చెప్పొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ మార్నింగ్ కొంత వీక్ ఉన్నా కూడా మళ్ళీ 3% పుంజుకోవడంతో బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఎక్కువ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్కి. దాని తద్వారా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం ఈరోజు ఒక దగ్గరగా ఒక 180 పాయింట్స్ ఫ్యూచర్స్ పెరిగింది. నేను కూడా బ్యాంక్ నిఫ్టీకి 24,800 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడ మ్యాక్సిమం నేను అనుకోవడం 25,000 దాకా వెళ్ళొచ్చు అండి, అక్కడ మళ్ళీ ఒకసారి రివర్స్ కావచ్చు. బట్ ఓవరాల్గా బ్యాంక్స్లో కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ మాత్రమే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. బై అండ్ లార్జ్ అన్ని స్టాక్స్ పెరుగుతాయని చెప్పలేమండి. ఓకే, అండ్ ఇవాళ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ బాగా మనం గమనించాము, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. అంటే ఇండెక్స్లో మధ్యాహ్నం దాకా లాస్ట్ మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు పెద్దగా యాక్టివిటీ లేదు, కానీ ఒక టైట్ రేంజ్లో నడిచింది. కానీ బట్ స్టాక్స్లో మాత్రం మంచి గెయిన్స్ చూసాం. డెల్టా కార్ప్ 13% రికవర్ అయింది ఇవాళ, 275 రూపీస్ దగ్గర ఉంది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ 10% గెయిన్స్తో 25 రూపీస్ దగ్గర. అడ్వాన్స్ రేంజ్ చాలా కాలం తర్వాత కన్సల్టేషన్లో ఉన్న స్టాక్ ఇప్పుడు 8% లాపటి 237 దగ్గర. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎంఎంటీసీ, బజాజ్ ఎలక్ట్రికల్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అండ్ ట్రైడెంట్ వరుసగా 2వ రోజు కూడా ట్రైడెంట్లో మంచి గెయిన్స్ చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్లో ఎన్ని స్టాక్స్ మీరు ట్రాక్ చేసిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి, వీటిలో ఏమన్నా మళ్ళీ బయింగ్ రావచ్చా వెళ్ళొచ్చా? డెల్టా కార్ప్, అడ్వాన్స్ రేంజ్ ఏం, ట్రైడెంట్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన అన్నింటిలో కూడా మనం పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈవెన్ నిన్న కూడా అడిగారు మీరు ట్రైడెంట్ గురించి అడిగారు, చెప్పడం జరిగింది మనం బయింగ్ వెళ్ళొచ్చని. నిన్న కూడా మనం ఇంకోటి కూడా చెప్పాము, మిడ్ క్యాప్లో యాక్షన్ బాగుండొచ్చు అని చెప్పాము.
ఈరోజు కూడా చూసుకుంటే మిడ్ క్యాప్ మార్నింగ్ కొంచెం వీక్గా ఉన్నా కూడా మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్ బంచి బాగా పెరగడం స్టార్ట్ అయింది. కొంచెం జిఎంఆర్ వైపు నేను కొంచెము చూడవచ్చు, కొంత షార్ట్ టర్మ్కి బై చేయాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 6% పెరిగింది. నేను కూడా మీది ఈసారి ఈ బుల్ మార్కెట్లో బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఎన్సీసీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జిఎంఆర్ ఎన్సీసీని రెండు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన కంపెనీసే, రెండింటిలో కూడా షార్ట్ టర్మ్ వ్యూతో పొజిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోమని చెప్తాను, మరి ముఖ్యంగా ఎన్సీసీని లాంగ్ టర్మ్ వ్యూతో బై చేసుకోవచ్చు అని చెప్తాను. మిగిలిన స్టాక్స్ నాగార్జున అగ్రికం, కొన్ని ఏపీ బేస్డ్ స్టాక్స్ కూడా పెరుగున్నాయి. ఇవాళ టాన్లా సొల్యూషన్స్ బాగా పెరిగింది. టాన్లా సొల్యూషన్స్లో కూడా మంచి జంప్ మనం చూసాం. ఆల్మోస్ట్ 36 రూపీస్ మార్క్ను టాన్లా సొల్యూషన్స్ క్రాస్ చేసి 7% దాకా పెరిగింది. ఇవాళ మధుకాన్ ప్రాజెక్ట్స్ కూడా 13% దాకా లావుపడింది. చాలా స్టాక్స్ పెరిగాయి, బట్ కొన్ని స్టాక్స్ లైక్ నితిన్ ఫైర్ ప్రొటెక్షన్, మిక్ ఎలక్ట్రానిక్స్ లాంటి స్టాక్స్లో కూడా మంచి జంప్ అయితే వచ్చింది. కెల్టన్ టెక్ లాంటి స్టాక్స్లో కూడా. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని కూడా చెప్తాను, ఎందుకంటే ఆంధ్రా సిమెంట్స్ వాళ్ళకి 5% దాకా పెరిగింది. కొన్ని పెన్నీ స్టాక్స్ అర్ బాగా తక్కువ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్, ఐవీఆర్సీఎల్ వాళ్ళకి 5% దాకా పెరిగింది. ఇలా చాలా స్టాక్స్ ఫండమెంటల్గా పెద్దగా స్ట్రెంగ్త్ లేని స్టాక్స్, నోయిడా టోల్ బ్రిడ్జ్లో జంప్ రావడం చూస్తున్నాము. సో ఇలాంటి స్టాక్స్ వైపు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం కూడా అయితే పెనిన్సులా ఐలాండ్ లాంటి స్టాక్, నాగార్జున ఫర్టిలైజర్స్, సో ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన స్టాక్స్. అండ్ స్పెసిఫిక్గా చూస్తే ఇవాళ కొన్ని స్టాక్స్ మనం రుచి సోయా లాంటి స్టాక్స్ కూడా పెరుగున్నాయి. సో ఈ మేబీ కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన టైమా, ఎందుకంటే అసలు బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్లో కొద్దిగా డెడ్ క్యాట్ బౌన్స్ లాంటిది ఏదో కనిపిస్తుంది. బట్ మేబీ వాటి నుంచి బయటపడేందుకు ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైం అనుకోవాలి అయితే ఇలాంటి జంప్స్లో. అంటే మరి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని వాటిలు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని బయట ఎక్కువ గొప్ప స్టాక్స్ కాదు. అయితే ఇవి చాలా హై నుంచి మీకు ఈ మధ్యకాలంలో కరెక్ట్ అయినాయి, కాబట్టి ఒక బౌన్స్ వీటిలో మనం చూస్తున్నాము. ఇవి ఏంటంటే సస్టైన్ అవుతాయని చెప్పలేమండి. ప్లస్ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో చాలా వరకు కూడా వీక్ స్టాక్సే ఉన్నాయి, కాబట్టి అటువంటి వీక్ స్టాక్స్ని మనం రికమెండ్ చేయము. కాబట్టి అవి ఏంటంటే ఒక ఆపర్చునిటీ, ఒక మార్కెట్ పెరుగుతున్నప్పుడు బుల్ మార్కెట్లో మనం చెప్పేవాళ్ళము ఒక వీక్ స్టాక్స్లో ఎవరైతే ఉంటే వాళ్ళు ఈ మార్కెట్ ఎగ్జిట్ కావడానికి మంచి టైం అని. సే అట్లనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండడం బెటర్. ఇప్పుడు 1-2 రోజులు పెరిగింది కదా అని వీటిని ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయకూడదు. ప్లస్ ఇంకోటి 50 రూపాయల లోపల ఉన్నాయి అని చాలామంది ఇటువంటి స్టాక్స్ వైపు వెళ్తుంటారు, అది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాటిలోనే ఎప్పుడు కూడా స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్తాను. మళ్ళీ అలంకిత్ 5% దాకా పెరిగింది. ఫైనటిక్స్ కెమికల్స్ ఇవాళ 5% దాకా జంప్ వచ్చింది. అండ్ పిన్కాన్ స్పిరిట్స్లో జంప్ వచ్చింది. అలోక్ ఇండస్ట్రీస్ 5% దాకా జంప్ ఉంది. అండ్ ఏడిఎఫ్ ఫుడ్స్, మీరు రెగ్యులర్గా గతంలో రికమెండ్ చేస్తున్న స్టాక్ ఏడిఎఫ్ ఫుడ్స్లో కూడా ఇవాళ కొద్దిగా మళ్ళీ జంప్ చూసాము. ఏమన్నా పిక్ చేసుకోవచ్చు? ఐఎఫ్బి అగ్రో కూడా ఆల్మోస్ట్ 3.5-4% దాకా పెరిగింది. రండి, ఐఎఫ్బి అగ్రోకి వెళ్ళొచ్చు అండి. ఏడిఎఫ్ అయితే ఏడిఎఫ్ మీద కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్, కన్నా ఐఎఫ్బి అగ్రోకి వెళ్ళడం బెటర్. ఐఎఫ్బి అగ్రో రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది. వాల్యుయేషన్స్లో చాలా అట్రాక్టివ్ ఉందండి ఐఎఫ్బి అగ్రో. మనకి మార్కెట్ సపోర్ట్ చేయటం లేదు కానీ, లేకపోతే ఇది మల్టీబ్యాగర్ అయ్యవలసిన స్టాక్. యాక్చువల్గా ఈ లెవెల్లో మనకి ఐఎఫ్బి అగ్రో ఉంది అంటే మాత్రం చాలా తక్కువ వాల్యుయేషన్స్లో ఉంది అనుకోవచ్చు. ప్లస్ లాస్ట్ 2 క్వార్టర్లు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక 100% ఒక 1-1.5 ఇయర్లో పెరిగిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బ్రహ్మాండమైన స్టాక్ కాబట్టి ఐఎఫ్బి అగ్రోని ఎవరి డిప్లో కొనుక్కోవచ్చు అండి. అండ్ ఇంకొక స్టాక్ ఆదిత్య బిర్లా మనీ, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆదిత్య బిర్లా మనీలో. అండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్టాక్ కూడా ఇది. 100 రూపీస్ పైకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి బాగా స్టాక్ క్రాక్ అవ్వడం చూసాం, బట్ మళ్ళీ కొద్ది గొప్ప రికవర్ అవుతోంది ఈ స్టాక్. ఏమన్నా ఎక్కడన్నా బయింగ్ చేసేందుకు టైం ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ 1 వీక్లో ఆల్మోస్ట్ 25% దాకా స్టాక్ రిటర్న్ ఇచ్చింది, ఈ పాటికి 28% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు ఆదిత్య బిర్లా మనీ నేను ఓకే, అది కొంచెం వోలటాలిటీ ఉంటుందండి, దాంట్లో స్పెక్యులేషన్ యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. కాబట్టి నేను పెద్దగా రికమెండ్ చేయను. ఆల్రెడీ ఈరోజు 20% ఫ్రీజ్లో ఉంది. ఇది కొంచెం రిస్కీతో కూడుకున్న బెట్ అవుతుందండి. ఎనీ స్టాక్స్ దట్ యూ ఐడెంటిఫై టుడే? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, వాటిలో ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది కదండి, ఎన్సీసీ ఒకటి కొనుక్కోవచ్చు, జిఎంఆర్ ఇన్ఫ్రాన్ కొనుక్కోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో.
తర్వాత భారత్ ఫోర్జీ ఒకటి బాగా పెరగడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి అటు ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవచ్చు, ట్రేడింగ్ కూడా పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. భారత్ ఫోర్జీని ఎవరి డిప్లో బై చేయమని చెప్తాను. ఓకే, కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఐసిఐసిఐ బ్యాంక్ బాగా బీట్ ఉండడం అయినా ఐసిఐసిఐ బ్యాంక్లో మళ్ళీ కొత్త గొప్ప బయింగ్ వస్తుంది. 3.5% పెరిగింది స్టాక్, 270 దగ్గర కోట్ అవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది, 3% పెరిగి ఇప్పుడు 770 దగ్గర కోట్ అవుతుంది. మంచి ఆటో నెంబర్స్ నిన్న పోస్ట్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. బజాజ్ ఫిన్సర్వ్ 3% దాకా గెయిన్స్ కనిపిస్తున్న బజాజ్ ఫిన్సర్వ్లో. అండ్ వీకెన్ స్టాక్స్లో వక్రంజీ ఉంది. వక్రంజీ గురించి మనం పదే పదే గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పున్నాము, ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్ ఇది వక్రంజీ అని. వక్రంజీ ఇవాళ 5% దాకా నష్టపోయి బిలో 200 ఎగ్జాక్ట్ 199 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది, 199 దగ్గర ఉంది. టెక్ మహీంద్రా 4% దాకా నష్టపోయింది 617 దగ్గర. టీవీఎస్, న్యూ ఇండియా అస్యూరెన్స్, గృహ ఫినాన్స్, విప్రో లాంటి స్టాక్స్లో వీక్నెస్ చూస్తున్నాము. కొద్దికాలం క్రితం వరకు బాగా డిఫెన్సివ్ బెట్స్ అనుకున్న ఐటీ ప్యాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. టెక్ మహీంద్రా నష్టపోయింది, విప్రో కొద్దిగా వీక్ అవుతుంది. మేబీ వీటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకోవాలా, లేకుంటే మన దృష్టి ఆర్ ఇన్వెస్టర్ల ట్రేడర్ల దృష్టి మిగిలిన సెక్టార్స్ వైపు మంచి వాల్యూ బెట్స్ వైపు మళ్ళుతుంది కాబట్టి వీటిలో పొజిషన్స్ తగ్గిస్తారనుకోవాలా? అంటే ఒకటి ఉండే ఇది కొంచెం ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి రెండు, అటు నిఫ్టీ కానీ తర్వాత మనకి ఐటీ కంపెనీస్. మన నిఫ్టీ వీక్ ఉన్న రోజుల్లో ఐటీ కంపెనీస్ ఏ విధంగా పెరిగాయి అందరూ తెలిసింది. టెక్ మహీంద్రా మరీ ముఖ్యంగా లీడ్ చేసింది ఓవరాల్గా ప్యాక్లో చాలా. అంటే ఒక టైంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ టెక్ మహీంద్రా 380 లెవెల్స్లో ఉండేది, అటువంటిది 640 దాకా రావడం చూసాము. అయితే ఇక్కడ ఫ్రెష్ పొజిషన్స్ వద్దని చెప్తాను. ఇప్పుడు రిజల్ట్ సీజన్, రిజల్ట్ స్టార్ట్ అయినాకే ముందు మనకి ఇన్ఫోసిస్ వస్తుంది. పెద్దగా నేను అనుకోవడం ఇక్కడ నుంచి మార్కెట్స్ పెద్దగా పడకపోవచ్చు అనిపిస్తుంది, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఐటీ కంపెనీస్లో ప్రాఫిట్ బుకింగ్, అదర్ హై బీటా స్టాక్స్లో కొంచెం బయింగ్ చే రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న ట్రెండ్. కాబట్టి ఐటీ కంపెనీస్ని ఎవరీ ర్యాలీలో సెల్ చేయమంటాను. ఈవెన్ మనం మార్నింగ్ ఈరోజు టాప్ లూజర్ ఏదంటే నిఫ్టీలో టెక్ మహీంద్రా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షో చూస్తుంటే నేను సెల్ చేయమని చెప్పాను టెక్ మహీంద్రాని. ఆ టాప్ లూజర్ కూడా అదే టెక్ మహీంద్రానే. ఏ రోజు ఈ డేలో ఏమాత్రం రికవరీ లేకుండా కంటిన్యూస్గా డే స్లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఎక్కడ షార్ట్ సేల్ చేసినా కూడా లాభాలు వచ్చాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఐటీ కంపెనీస్లో షార్ట్ టర్మ్ వ్యూ కూడా నాకు పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదండి. ఓకే, మార్కెట్స్లో క్లోజింగ్ బెల్ మోగింది. 32 పాయింట్ లాభంతో 10,244 పాయింట్ దగ్గర నిఫ్టీ ముగిసింది. అండ్ 115 పాయింట్ లాభంతో 33,370 పాయింట్ దగ్గర సెన్సెక్స్ ముగిసింది. మరొకసారి పటిష్టంగా 10,200 మార్క్ పైన చాలా స్ట్రాంగ్గా నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. 10,170 నుంచి ఆల్మోస్ట్ 73 పాయింట్ దాకా రికవరీ, 72 పాయింట్ దాకా రికవరీ అంటే అర్థం చేసుకోవాలి. ఇంకా పొటెన్షియల్ మార్కెట్స్లో ఎంత ఉందో అని చెప్పి ఆల్మోస్ట్ 34 పాయింట్స్ దాకా గెయిన్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 182 పాయింట్స్ ప్లస్లో 24,510 దగ్గర క్లోజ్ అయింది. సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే ఐటీ ఒకటే కాస్త అండర్ పర్ఫార్మర్గా నిలిచింది ఇవాళ. అదర్ దెన్ దట్ మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ కూడా కాస్త పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి ఇవాళ. ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఐటీ ఆల్మోస్ట్ 0.7% దాకా నష్టపోతే ఇక మిగిలిన ప్యాక్లో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచి గెయిన్స్ని కనబరిచాయి ఇవాళ. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని కూడా మంచి కొనుగోళ్ళ మద్దతు లభించింది. ఆల్మోస్ట్ ఇండెక్స్లో మనకి 70-80 పాయింట్స్ రేంజ్ ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్టాక్స్ ఈ మధ్య బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్, బాగా ఓవర్సోల్డ్ జోన్లోకి వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 5% సీలింగ్ దగ్గర ఇవాళ లాక్ అయ్యాయి. ఫర్ ది మ్యాటర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం చాలా స్టాక్స్, బట్ వెన్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా గెయిన్స్ ఇవాళ చూసాం. బట్ కొన్ని స్టాక్స్ బాగా పెన్ని స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకోండి. సో మళ్ళీ ఫ్రెష్గా వాటిలో ఎంట్రీ తీసుకుని చేతులు కాల్చుకోవడం కంటే మేబీ ఇది ఏమన్నా ఎగ్జిట్ అవ్వాల్సిన టైం ఏమో ఆలోచించుకోవాలి. ఫైన్. అండ్ రేపు మార్కెట్స్ని ఏ అంశాలు డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఆర్బీ క్రెడిట్ పాలసీ కూడా ఉంది. మోస్ట్లీ స్టేటస్ కో అన్న ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పట్లో వడ్డీ రేట్ల పెంపు కానీ తగ్గింపు కానీ ఎలాంటి సాహసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయకపోవచ్చు. బట్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా వ్యూ చూడాలి, అండ్ ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి వ్యూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది, వాటన్నిటినీ ఆర్బీఐ
తన పాలసీలో చెప్తుంది కాబట్టి దాన్ని సంబంధించిన డైరెక్షన్స్ కొద్ది గొప్ప ఉండొచ్చు. అండ్ ఎనీ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ రేపటికి పెద్దగా బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే 2 డేస్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఏమైనా యాక్టివిటీ ఉండదు. బ్యాంక్ వాటిలోనే బ్యాంక్ నిఫ్టీలోనే డిప్లో బయింగ్ వెళ్ళొచ్చు. ఇంతకుముందు అన్నట్టుగా 24,840 అన్ని సపోర్ట్ చేసి ఈవెన్ 25,000 దాకా రావచ్చు. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే బ్యాంక్స్ మనకి ఎందుకంటే న్యూస్ మీద ఎక్కువ మనకి మూవ్స్ చూస్తున్నాం కాబట్టి, మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంకింగ్ రంగ షేర్లలో న్యూస్ బేస్డ్ ఉంటుంది. ప్లస్ ఓవరాల్గా క్రెడిట్ పాలసీ తర్వాత నేను అనుకోవడం బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. క్రెడిట్ పాలసీ వరకు లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసిన మరుక్షణం అంటే 90% స్టేటస్గా ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగే టైం ఇది, చిన్న మామూలుగా సీజనల్ పరంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మరోవైపు మనకి తెలిసిందే క్రూడ్ ఆయిల్ ఈ మధ్యకాలపు హైలో, నాకు తెలిసి 4-5 ఏళ్ళ హైలో ఉంది మా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. దాని ఇంపాక్ట్ కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ మీద ఉండొచ్చు. బట్ ఇంకా అది కాకుండా సీజనల్ పరంగా మామూలుగా ఏంటంటే ఏప్రిల్ మే నుంచి ఇన్ఫ్లేషన్ పెరగడం స్టార్ట్ అవుతుంది స్లోగా, అది కొంచెం నెగిటివే ఓవరాల్గా. బట్ క్రెడిట్ పాలసీ మాత్రం స్టేటస్గా ఉండే అవకాశాలు ఎక్కువ. ఓకే, అది రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరుగుతుంది. మనకి ఎల్లుండి మధ్యాహ్నం దీనికి సంబంధించిన రిజల్ట్స్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు, క్రెడిట్ పాలసీలు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారని చెప్పి. సో ఇప్పటిదాకా అయితే ఒక పాజిటివ్ డే, మరొక రోజు కూడా చాలా పటిష్టంగా 200 డిఎంఈని అధిగమించి పైన క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ 10,300 దిశగా మార్కెట్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 10,330 లెవెల్స్ గురించి